జగన్ ప్రభుత్వం చాలా బాగుందని రాష్ట్ర ప్రజలందరూ చాలా మెచ్చుకుంటున్నారు, చాలా పండగ చేసుకుంటా ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఏదీ లోటు లేదు, గత ప్రభుత్వంలో ఏదీ చేయలేదు. చంద్రబాబు ఏ పథకాలు చేయలేదు, ఎవరికి ఏమివ్వలేదు. ఆయన అసలు చేశాను అన్నాడు, కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు జగన్ గారు చేసే ప్రతి ఒక్క పథకానికి ఆడవాళ్ళు కూడా ఎంతో సంతోషపడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కూడా వర్ధంతికి రాష్ట్రం మొత్తం ఒక పండగలాగా చేశారు. అందరూ కూడా పండగలాగా చేసుకున్నారు అన్నమాట. ఆయన వెళ్ళిపోయారన్న బాధ చాలా ఉన్నా కానీ ఆయన మర్చిపోలేదు. ఆయన ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు. ఆయన ప్రజల గుండెల్లో ఎలాగ ఉంటారో జగన్ గారు కూడా మాకు ప్రజల గుండెల్లో ఉంటారు. ఇప్పుడు ఆయన ఏ పని చేసినా కూడా ప్రజలకు నచ్చుద్ది. ఎందుకంటే తప్పుడు పనులు చేయడు, ఆయన తప్పుడు వ్యవహారాలు చేయడు, అన్ని మంచి పనులు చేస్తాడు, మాకు ఉపయోగపడే పనులు చేస్తాడు. ఏదైనా ఉపయోగపడిన పనులు చేశాడో ఒకసారి చంద్రబాబు చెప్తే మేము వింటాం అనుకున్నాం. ఆయన ఉండుంటే ఇప్పుడు చాలామంది చచ్చిపోయేవాళ్ళు రాష్ట్రంలో, 90% చచ్చేవాళ్ళు, 10% ఉండేవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబుకి ఆ మైండ్ ఏమీ లేదు, ప్రజలు చూడాలి ఈ రోగం వచ్చిందా, ఈ రోగానికి ఇదా అదే అనేది తెలియదు ఆయనకి. ఆయనకి ఎందుకు తెలియదు అంటే ఆయన ప్రజల మనిషి కాదు, డబ్బు మనిషి. వాళ్ళు బాగుపడతాము, ఆయన తింటాము, వాళ్ళ పిల్లలకి ఎక్కడ దోసి దాచుకుందామా, లేకపోతే వాళ్ళ నాయకులు ఉన్నారు కదా, మీ సొమ్ము మీరు తీసుకోండి, అక్కడ కబ్జా చేయండి, ఇక్కడ కబ్జా చేయండి అనే మాటే. కానీ కరోనా, చంద్రబాబు నువ్వు అసలు ఏమీ నిరోధించలేవు, నువ్వు నీ వల్ల కాదు, నీ డూప్లికేట్ మాటలు ఆపు. ఇప్పుడు నేను చెప్పేది అదే, కరోనా ఉన్నప్పుడు నువ్వు హైదరాబాద్లో దేనికి ఉన్నావు, నువ్వు ఇక్కడికి రా, ఎందుకు రాలేదు అసలు, మా ప్రజలకు రాలేదే, రాష్ట్ర ప్రజల దగ్గరికి వచ్చావు ఒకసారి అన్న, నువ్వు ప్రజల గురించి మాట్లాడేవాడు నువ్వు. కరోనా బాగానే చేశారు జగన్ గారు, చక్కగా ఏదేం చేయాలని చేశారు. అలాంటి టైంలో ఆడవాళ్ళకి ఆదుకున్నారు, 1700 రూపాయలు మాకు ఇచ్చారు, నేను నిధులు ఇచ్చి దేనికి ఇచ్చారంటే కరోనా టైంలో పని పాట లేదు కాబట్టి నా ఆడపిల్లలు ఎంతో బాధపడుతున్నారు, అక్కలు చెల్లెళ్ళు అమ్మమ్మలు అని చెప్పి ఆయన ఇచ్చి వ్యాపారాలు చేసుకోమన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాం, జగన్ గారి పేరు నిలబెట్టాకి దానికి మేము వ్యాపారాలు చేసుకుంటూనే ఉన్నాం. అసలు కరోనాను పట్టించుకోపడానికి ఏం చేయాలి, కరోనాను వాటేసుకోవాలా, జగన్ వచ్చి వాటేసుకోవాలి, సిగ్గులేదు నీకు. నువ్వు ఉంటే ఏం చేసేవాడు చెప్పు, నువ్వు ఉంటే సర్వనాశనం అయిపోయేది పాటికి రాష్ట్రం మొత్తం అయిపోయేది, తుడిచేసావు. ఇప్పుడే బోళ్ళంతా తుడిచేసావు, డబ్బు బాగా కబ్జాలు చేసావు, తుడిచి పారేసేసావు, ఏమి లేకుండా చేసి అప్పచెప్పావు. అసలు సిగ్గులేదని నీకు మాట్లాడతాకి నువ్వుంటే ఏం చేస్తావురా, అసలు మేమేం చేయలేము నువ్వు, నీ వల్ల కాదు అసలు, నీ వల్ల అవుతాను, నీ వల్ల అయితే నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయితే ఏం చేయాలి తెలుసా, కరోనా వచ్చినప్పుడు పరిధిలో తిరగాలి నువ్వు. అందరు తిరగట్లేదు మా వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ తిరుగుతున్నారు కదా, తిరిగినప్పుడు మరి నువ్వు ఎందుకు తిరగట్లేదు, నీ నాయకులు ఎందుకు తిరగట్లేదు. మాట్లాడితే మీరు ఏదో చదువుతారని, మీరు టీవీ ఛానల్ పిలవగానే వచ్చేస్తున్నారు వాళ్ళు, మీరు ఏదో సోది కబుర్లు చెప్తున్నాడు, మీ సోది కబుర్లు ఆపండి. ఇంకో విషయం ఏంటంటే ఈ కరోనా గురించి నువ్వు నోరెత్తే పని లేదు, జగన్ గారు బాగా చేశారు, ప్రజలందరూ అనుకుంటున్నారు. నీ మాటలు మాకు అవసరం లేదు, ప్రజల మాటలు కావాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు చెప్పాలి జగన్ ఏం చేయలేదని చెప్పాలి. ఇప్పుడు జగన్ ఏం చేయలేదని ఎక్కడన్నా ఒకచోట రెండు చోట్ల చెప్పినా అది నీ టీడీపీ వాళ్ళే చెప్తున్నారు, ప్రజలు కాదండి. నీ టీడీపీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళు పెడుతున్నా ఒక 10 మంది నేలతో చెప్పేస్తున్నావు, అది పద్ధతి కాదు. అదొకటేనో అయ్యన్న పాత్రుడు ఏమంటాడంటే అది ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు డీజీపీ అది చేశాడు ఇది చేశాడు అని మద్రపల్లి దగ్గర ఎక్కడో చేశాడన్నారు. ఏం చేశాడు నువ్వు, ప్రజలను అంటున్నావు, పోలీసు వాళ్ళని అంటున్నావు నువ్వు. ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు విచారించాల్సిన అవసరం పోలీసుకు ఉంటుంది, పోలీసుని అనాల్సిన అవసరం నువ్వెవడవురా, నువ్వు అసలు నువ్వెవడవే, నువ్వేం చేసావు, నువ్వు వెళ్ళి స్టేషన్ దగ్గరికి వెళ్ళు, నువ్వు వాళ్ళందరూ మిలిసి అయ్యన్న పాత్రుడు నువ్వు వెళ్ళి మాట్లాడేళ్ళి. పోలీసు వాళ్ళు ఒక మాట అనొద్దు, పోలీసు వాళ్ళు ప్రాణాలు కూడా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఇళ్లలో ఎవరైనా చనిపోయినా బిడ్డల్ని భార్యని అందరిని వదులుకొని పోలీసు వారు చేసిన సేవలకి ప్రజలు మేము అసలు మర్చిపోము, రాష్ట్ర ప్రజలే మర్చిపోము. ఎందుకంటే జబ్బును కూడా లెక్క చేయలేదు వాళ్ళు, మేము చచ్చిపోతామని కూడా లెక్క చేయలేదు వాళ్ళే కాదు. ఇది మామూలుగా పోలీసు వాళ్ళు ఏంటి, హాస్పిటల్ నర్సులు ఏంటి, మున్సిపాలిటీ వాళ్ళు ఏంటి, విలేకరులు కూడా ఎక్కడ ఏది ఉన్నా సరే ఛానల్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ పాపం వాళ్ళు మాకు అంటుద్దాన్ని కూడా లేకుండా తిరిగారు వాళ్ళు కూడా. వాళ్ళని అంటే నువ్వే అవడం అసలు, నువ్వు అసలు నీకు బుద్ధి ఉందా నీకు, పోలీసులు అంటావా, పోలీసులు ప్రాణాలు ప్రాణం ఇచ్చారు, నువ్వు ఇచ్చావా, నువ్వు బయటకు వచ్చావా, నీ నాయకుడు బయటకు వచ్చాడా, నీ మంత్రులు బయటకు వచ్చారా, మాజీలు వీళ్ళని అనొద్దు, నువ్వు పోలీసు వాళ్ళు అన్నావా, నిన్ను ప్రజలు చెప్పు తీసుకుని కొడతారు ఏంటి అనుకుంటున్నావు, నువ్వు పోలీసు వాళ్ళని అంటావా, నువ్వు ఏదైనా కేసు జరిగినప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటంటే వాళ్ళు విచారిస్తాకి పిలుస్తారు, అందులో తప్పు ఎవరిదంటే వాళ్ళకి శిక్ష, అది చట్ట ప్రకారం అది. అంతేగాని ప్రతి చిన్న విషయానికి సిగ్గు లేకుండా ఆ రకంగా ఏదైనా ఎవడని కొట్టుకుంటే నాదంటారు, ఎవడని గెలుకుంటే నాదంటారు, అయ్యి తప్పు అదే. ప్రజల గురించి ఆలోచిస్తే సావండి, మీరు ప్రజల గురించి ఆలోచిస్తే సావండి, ప్రజలు ఏం చేస్తున్నారని చూడండి, ముందు ప్రజల కోసం మాట్లాడండి, ప్రజలకు మీరు సాయం చేయండి. ఈరోజు చంద్రబాబు ఏమన్నాడు వార్తల్లో, పేపర్లు ఏమేశాడు, మీకు ప్రజలందరికీ నేను ఇప్పుడు అండుంటాను అన్నాడు. నువ్వేం అండుంటున్నావు, నువ్వు నీ కొడుకుని, నీ కోడల్ని, నీ భార్యని, నీ మనవిని తీసుకొని దాక్కున్నావు, నువ్వు మాకేం చేస్తావు, నువ్వు 1 రూపాయి ఇచ్చావు మాకు ప్రజలకి, 1 కూరగాయ పంచావా నువ్వు,
ఒక బస్తా బియ్యం ఇచ్చావు నువ్వు, రెండు సేర్లు బియ్యం ఇచ్చావు నువ్వు, నువ్వు మా ప్రజలు నువ్వు ఆదుకోవటానికి నువ్వు ఎవడవరా? అంతకన్నా ఎక్కువ మా జగన్ గారు ఆదుకుంటున్నాడు. మా జగన్ దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు దీవిస్తాడు, ప్రజల దీవులు కూడా ఉన్నాయి ఆయనకి.